అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ నల్లగుట్ల వద్ద టూ వీలర్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో నల్లచెరువు మండలంకు చెందిన ఆదినారాయణ, తనకల్లు మండలంకు చెందిన సుధాకర్ గా గుర్తించారు. ఎర్రగుంటపల్లి ఆదినారాయణ, బాలసముద్రం వచ్చి సుధాకర. ఏమవుతారు మీకు సార్? ఏమవుతారు నాకు ఆది అని ఎవడు మా అక్కడికి వస్తుంది ఆ పంపర్కి చెప్పలేదు సార్. ఈ టైంలో ఎందుకు పోతున్నాం సార్? కార్పెంటర్ పల్లి ధర్మం చేయండి, న్యాయం చేయండి, 279వ జీవోని రద్దు చేయండి అంటూ వినూత్న రీతిలో సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, 279వ జీవోను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మెలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసనలు చేపట్టారు. ముందుగా కార్మికులు, సిఐటియు నాయకులు ప్రధాన కూడల్లో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భిక్షాటన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 279వ జీవో అమలును రద్దు చేస్తూ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాబో కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు వెంకటేష్, రమణ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో ఉన్నాం. సమ్మెలో భాగంగా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి, న్యాయం చేయండి అయ్యా, న్యాయం చేయండి, కార్మికులకు 279 జీవో రద్దు చేయండి అని చెప్పేసి కళ్యాణదుర్గ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం. రోజు ప్రభుత్వం, ఈరోజు మంది అనేక మంది అధికారులు, ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కళ్యాణదుర్గానికి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో కూడా కనీసం కార్మికుల పక్షాన మాట్లాడే ప్రజా ప్రతినిధి లేదు, ఏ అధికారి స్పందన లేదు. అంటే పాలక వర్గాలకి, ప్రజా ప్రతినిధులకి, మున్సిపల్ కార్మికులు కనపడట్లేదా? గతంలో అనేక మంది దళితులే సంక్షేమం, దళితుల తేజం, దళితులే మా ధ్యేయం, దళితులకు న్యాయం చేస్తా అని చెప్పేసి చిన్న చూపు చూస్తూ ఈ రోజు ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ రానున్న రోజుల్లో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు ఉద్ఘాటన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. రామంజీ, సిఐటి డివిజన్ కార్మికులు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం సంజీవపురం గ్రామంలో నివాసముంటున్న గోపారం కేశవరెడ్డి, భాస్కర్ రెడ్డి వీరంతా గోపారం కుటుంబ సభ్యులు. వీరి పట్టా భూములు జయసింహారెడ్డి, శేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి మరియు చిన్న నాగిరెడ్డి వీరంతా కలిసి పైప్ లైన్ వేస్తుండగా వారు అడ్డుకున్నారు. దీనికి ప్రతీకారంగా 2011-12 ప్రభుత్వం వారు 200,000 వ్యయంతో రోడ్డు వేయించడం జరిగింది. ప్రస్తుతం జయసింహారెడ్డి, శేఖర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి మరియు చిన్న నాగిరెడ్డి వీరి రోడ్డు మా భూమిలో ఉందని రోడ్డుకు అడ్డంగా గుంతలు తవ్వి కంపలు వేశారు. గోపారం కుటుంబ సభ్యులకు రోజు పిల్లలను స్కూల్కు పంపాలన్నా, వారు పట్టణాలకు వెళ్లాలన్నా ఇది ఒక్క దారి ఉంది. దీంతో ఎటు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని, నెల రోజుల నుండి గ్రీవెన్స్ చుట్టూ తిరుగుతూ వారి సమస్యను రెవెన్యూ వాళ్లకు తెలియజేసినా ఫలితం లేకపోయిందా పోయిందని చివరికి మీడియా వారికి తమ సమస్యను విన్నవించుకున్నారు. మా పిల్లలందరూ స్కూల్కి బాగా బస్సు వచ్చి పోతుండే, నెల రోజులు అవుతుంది కళ్ళడ్డ వేసినారు. మా పట్ట భూముల్లో పైపడి పోనివాడు ఏం లేదని, మా ఇంటికి ఊళ్ళోకి అస్సలు పోకోకుండా అడ్డేసినారు. కళ్ళ ఎట్లా పోయేకి ఇబ్బంది అవుతుంది, నెల రోజులు అవుతుంది, పిల్లలంతా దూరి దూరిపోతున్నారు కంపల్లోన, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరే కానీ మాకు న్యాయమే చేయడం లేదు. అర్జీలు ఎంఆర్ఓ సార్కి, ఎండిఓ సార్కి, ఎస్ఐ వాళ్ళందరికీ ఇచ్చినాము, నెల అవుతుంది, మా సమస్య పట్టించుకునే వాళ్ళే లేరు. మాకు ఎట్లన్నా కానీ న్యాయం మీరే. ఈరోజు గ్రీవెన్స్లు వచ్చినారు కదా, ఏం చెప్పినాడు ఎంఆర్ఓ? ఇప్పుడు ఎంఆర్ఓ సారు పోలీసులు పిలుచుకొని ఎత్తేకిస్తాము అన్నారు ఈరోజు. అది ఏం చేస్తారేమో తెలీదు, చూడండి. ఎందుకు చేసినారు కళ్ళు వాళ్ళు? పైప్ లైన్ పట్టా భూముల్లో పైప్ లైన్ పోనివ్వడం లేదని రోడ్డు దౌర్జన్యంతో రోడ్డు మీద కళ్ళు వేసినారు. నెల రోజుల నుంచి వేసినారు, నెల అవుతుంది, రోజు ఇబ్బంది పడుతున్నాం. రోజు స్కూల్ ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఇంతమంది పిల్లల్ని పెట్టుకొని రోజు నడుచుకుంటా వాళ్ళు నడుచుకుంటారు. మా సమస్య పట్టించుకునే వాళ్ళే లేదు.